మనం ట్రైలర్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అది మూవీలో ఖచ్చితంగా దొరుకుతుంది. సో కొంచెం స్లో ఉంది, ఇఫ్ దే హ్యాడ్ ఎడిటెడ్ సమ్ పార్ట్స్ ఇట్ వుడ్ హవ్ బీన్ మోర్ ఎంటర్టైనింగ్, మోర్ ఎంగేజింగ్. అదొక్కటే కొంచెం స్లో, కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాము. అండ్ విజువల్స్ మామూలుగా లేవు. ఇఫ్ యు ఆర్ ఫ్యాన్ ఆఫ్ స్పీల్బర్గ్ మూవీస్, మన క్రిస్టోఫర్ నోలన్ ఈ గ్రాఫిక్స్ అన్ని మూవీస్కి ఫ్యాన్ ఉంటే ఖచ్చితంగా నచ్చిద్ది. యూ మనం ఇట్లా బాగాలేదు అని పాయింట్అవుట్ చేయడానికి ఏది లేదు. క్యారెక్టర్స్ పరంగా ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. కమలాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు అండ్ ఎవ్రీ వన్. అసలు అమితాబ్ బచ్చన్ గారిని హీరోగా చూసి వాళ్ళు కిక్ రాలేదు. అమితా దీపికా పదుకొని తెలుగులో మా తెలుగులో చేయడం చాలా హ్యాపీగా ఉంది. యా వాట్ ఎల్స్, అదే ఓవరాల్గా మూవీ చాలా చాలా బాగుంది. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అమితాబ్ బచ్చన్ గారిని, అదే అమితాబ్ బచ్చన్ ఈజ్ అ హీరో, ఆయనే హీరో, ఈజ్ ద సూపర్ హీరో అండ్ ఎవ్రీథింగ్. అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వాల్సిన ప్లేస్ ఇచ్చారు మన తెలుగు వాళ్ళు. సో హ్యాపీ అబౌట్ దాట్, థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ 10, 9. ఇప్పుడే మూవీ ఇవ్వడం జరిగింది భయ్యా. సో ఏదైతే మన ఎక్స్పెక్టేషన్తో వచ్చామో, లైక్ ఆఫ్టర్ సలార్ ఎలా అయితే ఎక్స్పెక్టేషన్ ఒక ప్రభాస్ ఫిల్మ్ నుంచి ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి మించింది ఫిలిం. సో ఇది మనకి మహాభారతం లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎరాస్తో లింక్ అయింది కాబట్టి అసలు ఆ థాట్ రావడానికి ప్లస్ నాగేశ్వరికి మనం చాలా మెచ్చుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఈ మూవీకి తగ్గట్టు మ్యూజిక్ డైరెక్టర్ కూడా లైక్ ఎక్సలెంట్గా సంతోష్ నారాయణ కూడా చాలా ఎక్సలెంట్గా మ్యూజిక్ ఇచ్చారనమాట. సో అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్ ఎవరు వాళ్ళ రోల్స్ చాలా బాగా చేశారు. అండ్ ఈ మూవీ ఇంటర్వల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ ఎంటైర్లీ మనం ఎక్స్పెక్ట్ చేయము, లైక్ ఆ ట్విస్ట్ కానీ ఆ బడ్జెట్ వాళ్ళు తీసిన ఎలివేషన్స్ కానీ ఎంటైర్లీ లైక్ టికెట్ వర్త్, మూవీ వర్త్ ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఏదైతే ఉందో హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉన్నాయి, నో డౌట్. అసలుకి ఐడియా అంటేనే రావడం తోపయ్య. ఇది ఏంటంటే మీరు ఇలా ఎపిక్స్ని మిక్స్ చేసి ఇలా ఫ్యూచరిస్ట్గా చేయడం, ఇది ఇండియాలో జరగడం ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంత లెవెల్లో మూవీ అయితే నేను ఇప్పటివరకు ఎప్పుడు ఊహించలేదు ఇలాంటి ఐడియా వస్తాయని. భయ మూవీ ఈజ్ వర్త్ ఇట్, ఒకసారి చూడాలి అంతే. మూవీ తోపయ్య, ఫైటింగ్స్ తోపు, ప్రభాస్ యాక్షన్ ఎక్స్ట్రాడినరీ అంతే. రేటింగ్ నేను 4.5 ఇస్తా భయ్య, 5కి. అంత డబుల్ వస్తుంది ఈ సినిమాతో మాత్రం ప్రభాస్ రేంజ్ మారిపోద్ది అనమాట. ఇంకా నాగాశ్విని గారిని చూసుకుంటే నిజంగా దండం పెట్టచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టచ్చు అనే హాలీవుడ్ వాళ్ళు దండం పెట్టుకుంటే, అంటే టాలీవుడ్కి ఇంత రేంజ్ ఉందా, ఈ ఇంత సత్తా, ఇండియా సత్తా చూపించే రేంజ్ ఈ సినిమా కలికి మూవీ అనమాట. ఇంకా ఎప్పుడు కూడా రాజమౌళి రాజమౌళి అన్నారు. రాజమౌళి తనదన్నిలాగా నాగాశ్విని సినిమా తీశాడు. ఫస్ట్ హాఫ్ అంతా మనకి కథ విధంగా చాలా ఎలివేషన్ కూడా లేకుండా అక్కడక్కడ ఎలివేషన్ తీసుకుంటూ వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ అంతా మనకి గూజు వంశం ఎలివేషన్తో పెచ్చ పెచ్చెక్కిస్తారు. అవునా, ట్రోల్ చేసిన అక్కడ కొత్త పగలేకడని చెప్తాను, నిజంగా చెప్తున్నాను. వన్ వీక్లో బీబీ రికార్డ్స్ పక్కా క్లోజ్ అయిపోతే అన్న సినిమా అయితే మాత్రం కలెక్షన్ పరంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు రికార్డులు సృష్టిస్తుంది అనమాట. ఈ కాంచి ఏ రికార్డులు ఎక్కడ మిగిలి అనమాట, ఏ ఏరియాలో ఎవరికి ఏ రికార్డు ఉందో ఇప్పుడే చెక్ చేసుకోమని ఈ కాంచి రికార్డ్స్ ఉన్న అన్ని క్లోజ్ చేసుకుంటాం. యుఎస్లో కూడా అడ్వాన్స్ బుకింగ్తోనే మా కూడా ఆర్ఆర్ రికార్డ్ క్రాస్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమాతో కూడా మొత్తం ఆర్ఆర్ రికార్డ్ కాదు.